వీడియో దెబ్బకి పీక్ లో అచ్చన్న ఫ్రస్ట్రేషన్ దివంగత వైఎస్ఆర్ పై అనుచిత వ్యాఖ్యలు నిజమే ఓ మిత్రుడు అన్నట్టు సంస్కారానికి రాజకీయాలకు శత్రుత్వం అవి ఎప్పుడు దూరం దూరంగానే ఉంటాయి ప్రత్యేకించి అచ్చెన్నాయుడు వంటి క్యారెక్టర్లు రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారం గురించి ఆలోచించే పని లేదు అది ఎప్పుడో పారిపోయి ఉంటుంది ఇంత హార్ష్ కామెంట్ చేయడానికి కారణం ఉంది అది తన ట్వీట్ నిజంగానే వైఎస్ వివేకాను ఎవరు చంపారు అనేది ఓ చిక్కు ప్రశ్నే జగన్ కిక్కుమనలేని పరిస్థితి అనేది నిజమే తన నోటి వెంట ఏ సమాధానము రాని దురావస్థ కూడా నిజమే టీడీపీ దానిని రాజకీయంగా వాడుకుంటున్న మాట కూడా నిజమే కానీ మొన్న ఓ స్ట్రింగ్ ఆపరేషన్లో వైసీపీ టీం తన బట్టలు ఓడదీసిందనే కోపంతో రగిలిపోతున్న అచ్చెన్నాయుడు ఇక మర్యాద ముసుగులన్నీ తీసేసి అసలు రూపాన్ని ప్రదర్శించాడు ఇలాంటి క్యారెక్టర్లను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి చంద్రబాబు రేపొద్దున ఏం రాజకీయాలను చేయాలనుకుంటున్నాడో ఆయన ఇష్టం పాపం ఫ్రస్ట్రేషన్ అందరినీ కమ్మేస్తున్నట్టున్నది కమ్మేయడం అంటే ఈ పదంలో కూడా ఓ కులాన్ని చూడకండి తండ్రి శవం తందూరి అయిపోతే అక్కడ సీఎం పదవి కోసం సంతకాలు సేకరించావు బాబాయ్ బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉంటే ఓట్లు దండుకోవడానికి చూశావు లోకేష్ సవాలు విసిరితే పారిపోయి హత్య మీ పనే నన్ను ఒప్పుకున్నావు చూశారు కదా అచ్చెన్నాయుడు పరిణితి స్థాయి ఏంటో మరీ డల్లాస్ బ్యాచ్ పంపిస్తున్నట్లు ట్వీట్లను యథాతథంగా పోస్ట్ చేస్తున్నట్టున్నాడు ఏమో పోస్ట్ చేసే కాంట్రాక్ట్ను కూడా డల్లాస్ బ్యాచ్కే ఇచ్చినట్టున్నాడేమో తండ్రి శవం తందూరి అయిపోతే అని కొన్ని పదాలను వాడాడు అచ్చన్నాయుడు అనబడే క్యారెక్టర్ మరి మీ అన్న మరణం తాలూకు దృశ్యాలు ఏంటన్నాడు మర్చిపోయావా ఆయన చెప్పుల్లోనే కదా తమ కాళ్ళు పెట్టి నాయకుడిగా మారింది వైఎస్ శివం తందూరి అయితే మీ అన్న శవాన్ని ఏమనాలి ఎందుకీ దిగజారుడుతనం సరే వైసీపీ సోషల్ బ్యాచ్కు సిగ్గు సంస్కారం లేవు సరే మరి నీ సంస్కారం ఎక్కడ ఏడ్ చేసినట్టు ఇదేనా మీ చంద్రబాబు మీకు నేర్పిన రాజకీయం ఇదేనా తెలుగుదేశం పాలిటిక్స్ స్థాయి ఎవరు సిగ్గుపడాలి ఒకరి మరణం మీద ఇంత దారుణమైన ట్వీట్ చేయడం అంటే అది సంస్కార రాహిత్యంగా కాదు ప్రస్తుత దరిద్ర మనస్థితికి తార్కాణంగా భావించాలేమో లోకేష్ అనే క్యారెక్టర్ ఏదో సవాలు విసరగాని ఓ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి గడగడా ఉణిగిపోతూ తను చెప్పిన చోటికి హుటాహుటను వచ్చేసి ప్రమాణాలు చేయాలా రేపొద్దున్న ఎవరో ఓ కోనకేస్క వార్డు మెంబర్ లెవెల్ లీడర్ తన అన్న మరణానికి తాను కారణం కాదని చంద్రబాబు పాత్ర ఏమీ లేదని అచ్చెన్నాయుడు ప్రమాణం చేయాలి వెంటనే కాణిపాకం వచ్చేయాలి అని సవాలు విసిరితే వచ్చేస్తాడా రాకపోతే ఇక అన్నగారి మరణ బాధ్యుడు తనే అని తీర్మానించేయాలా చివరిగా వివేక హత్య జరిగినప్పుడు రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్నది సోకాల్ అచ్చన్నాయుడు అండ్ హిజ్ బాసే కదా ఎవడు హంతకుడు అని ఎందుకు వెల్లడించలేదు ఇప్పుడు కిల్డ్ బాబాయ్ అనే వ్యర్థ ప్రేలాపనలేలా లేలా